ప్రభుత్వం ఆశా వర్కర్లకు సరైన వేతనాలు చెల్లించి వారిని రెగ్యులర్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లా పొరుమామిళ్ళ పట్టణంలో తమ డిమాండ్లు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎన్ భైరవ ప్రసాద్, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రిజ్వానా మీడియాతో మాట్లాడుతూ ఆశా వర్కర్లకు నెలకు 21,000 రూపాయలు ప్రభుత్వం కల్పించాలన్నారు. వారిని రెగ్యులర్ చేయాలని, ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు వారి కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు సంబంధించి దేశవ్యాప్త సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెలో పూర్మామిళ్ళ మండలంలోని టేకూర్పేట పిహెచ్సి సెంటర్ నుంచి ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో కోవిడ్ ఉన్నా కానీ ప్రాణంకు భయం లేకుండా కానీ జీతమే ప్రాణంగా ఆలోచించి ఈరోజు ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతున్న తరుణంలో ఆశా వర్కర్లు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంతో దగ్గరై వాళ్ళ సమస్యలను డోర్ టు డోర్ పోయి తెలుసుకొని ఈరోజు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు. ఈరోజు ఆశా వర్కర్లకి మన రాష్ట్ర ప్రభుత్వమైన జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తానే మీకు 10,000 రూపాయలు మీ అకౌంట్లో నేను గెలిచిన వెంటనే వస్తుందని చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు జగన్ గారు అన్న మాటకు 10,000 వేసానని చెప్పేసిన తర్వాత
ఆశా వర్కర్లు అందరం కలిసి పాలాభిషేకం చేశాం. సంవత్సరం అయిపోతా ఉంది పాలాభిషేకమై, కానీ ఈ రోజుకి జీతం ఇవ్వడం లే, మూడు విడతలుగా ఇస్తున్నారు. ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆ రోజు పాదయాత్రలో ఆశా వర్కర్లకి అక్కలు చెల్లెళ్ళు అని చెప్పేసి భావించి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తా అని చెప్పేసి పాదయాత్రలు నడిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.